కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలుస్తాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకం, ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము, వారికి కూడా వివరించి చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా, పోస్టులు పెంచేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉంటారు, తప్పకుండా మీ తరఫున మీ హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వచ్చి కొంత ఇబ్బందులు పడుతూ కూడా అసౌకర్యం కలిగిన ఉన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. తప్పకుండా తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నాము. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం, ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము, తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నెలకు 100 కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు, మరి 400 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం, మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. థ్యాంక్ యూ.